ఇప్పుడే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం మనకి తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఐదుగురు చనిపోయారు సో మనం వాసు వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలో చింతపల్లి మండలం అక్కడ నరసర్లపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు కారులోని ఇద్దరు మృతి చెందారు బైక్పై వెళ్తున్న ప్రసాద్ అతని భార్య రవణమ్మ కుమారుడు అవినాష్ కారులో ప్రయాణిస్తున్న మల్లికార్జున్ మణిపాల్ మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కూడా అయినాయి క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు ప్రమాద గల కారణాలను అంటే దీనికి గల కారణాలు ఏంటని చెప్పేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట సో ఇప్పుడే మనకి ఈ సంఘటన అయితే జరిగింది బైక్ కార్టీ కొట్టి బైక్ మీద ఉన్న వాళ్ళు చనిపోవడం అనేది సో సర్వసాధారణంగా జరుగుతుంది అండి కార్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారన్నమాట ఇద్దరు సో ఈ విధంగా ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం